వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో భారీ ప్రాజెక్టులు శంకుస్థాపన జరుగుతున్నాయి, భారీ ప్రాజెక్టులకి రిబ్బన్ కటింగ్ జరుగుతున్నాయి. భారీ ప్రాజెక్టులు అనుకుంటే విదేశీ పెట్టుబడులు అనుకున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మా రాష్ట్రానికి ఏ విదేశీ పెట్టుబడిదారు రాడు. ఎందుకంటే ఒక ఆర్థిక నేర చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు రాష్ట్రంలో ఎవడూ పెట్టుబడి పెట్టడు. అది వాస్తవము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్ కి నచ్చకపోవచ్చు, కానీ ఇది వాస్తవం. మీ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 19 నెలల్లో రాష్ట్రానికి 150,000 కోట్ల రూపాయలు అప్పు చేయటం మినహా రాష్ట్రానికి ఏం సాధించాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు కుక్కల్లాగా మా మీద మొరగటం మానేయండి. మేము వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాం. మీ నాయకుడు వచ్చిన తర్వాత భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన, భారీ ప్రాజెక్టులకి రిబ్బన్ కటింగ్ అంటే మేము ఏదో అనుకున్నాం. తీరా న్యూస్లు చూస్తుంటే, మీ సాక్షి పత్రిక చూస్తుంటే ఒక ప్రహారీ గోడకి శంకుస్థాపన, ఒక ప్రహారీ గోడకి రిబ్బన్ కటింగ్ ఓపెనింగ్, ఒక పిట్టగోడకి శంకుస్థాపన, పిట్టగోడకు ఓపెనింగ్, అదేవిధంగా మీరు రోజుకైతే ఏకంగా ఒక నీళ్ళు కొట్టుకునే ట్యాప్కి రిబ్బన్ కట్ చేయడానికి పూల మీద నడుసు వస్తుంది. అలా ఒక మంత్రి ఏమో జిరాక్స్ సెంటర్ ఓపెన్ చేయడానికి పెద్ద హంగామా చేస్తాడు. ఒక మంత్రి ఏమో ఏకంగా రోడ్డు పక్కన కూరగాయలు కొట్టి రిబ్బన్ కటింగ్ చేయడానికి కూడా 100 మందిని వేసుకొని వచ్చి హంగామా చేస్తారు. ఇది మీ సాక్షి పేపర్లో వేసుకొని ఓ రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులకి శంకుస్థాపన, భారీ ప్రాజెక్టులు ఓపెనింగ్ అని చెప్పుకుంటారు. మరి ఆ ప్రాజెక్టులలో ఎంతమందికి ఎన్ని యువకులకు ఉద్యోగాలు వచ్చి ఎవరికి తెలియదు. మీరు చెప్పే ప్రయత్నం చేయరు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ సూటిగా ప్రశ్న, మీ నాయకుడు అధికారంలోకి వచ్చి 19 నెలలైంది, రాష్ట్రంలో 200,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారో చెప్పే ప్రయత్నం చేయండి. ఎంతమంది యువకులకి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేశారో చెప్పే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ నాయకుడు కడప పులి మాట తప్పడు మడమ తిప్పడు అంటూ ప్రతి ఒక్క ప్రచారంలో, ప్రతి ఒక్క బహిరంగ సభల్లో ఎలక్షన్స్ ముందు ఊదరగొట్టిన 3-4 అంశాలు, స్పెషల్ కేటగిరీ స్టేటస్, పోలవరం రావాల్సిన నిధులు, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అదేవిధంగా విశాఖపట్నానికి రైల్వే జోను, ఇవన్నీ మాట తప్పను మడమ తిప్పను ఇవన్నీ నేను తీసుకొస్తే నాకు 20 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వస్తా అన్నాడు. మరి కడప పులి కడప పిల్ల అయిపోయిన సంగతి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు ప్రశ్నించట్లేదని నేను అడుగుతున్నా. అదేవిధంగా మేము ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక నిర్ణయాల్ని, దోచుకుంటున్న విధానాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా రాష్ట్రంలో 150,000 కోట్ల రూపాయలు 19 నెలల్లో రాష్ట్ర ప్రజల నెత్తి మీద అప్పు పెట్టి ఆ డబ్బంతా ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎంత దోచుకున్నారు, ఏ మంత్రి ఎంత భూకుంభకోణాలు చేస్తున్నాడు, ఏ ఎమ్మెల్యే ఎంత దోచుకుంటున్నాడు ప్రజాధనం, ఇవన్నీ లెక్కలతో సహా త్వరలో మేము అందరం చెప్పే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా పూసకొచ్చినట్టు చెప్పే ప్రయత్నం చేస్తాం. మేం చెప్పక ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మీ నాయకుల్ని నిలదీసి, మీరు చేస్తుంది తప్పు, అన్యాయం చేయొద్దు రాష్ట్ర ప్రజలకి, న్యాయం చేయండి, రాష్ట్ర ప్రజలను దోచుకోవద్దని చెప్తే బాగుంటుంది. లేదా మేమే ఖచ్చితంగా రోజుకొక మీ నాయకుడు చిట్టా మేము బయట తీసి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ పూసకొచ్చినట్టు చెప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. జై హింద్.